ది లెజెండ్ శరవణన్ అరుళ్ ఈ పేరు ఈ మధ్య తెలుగు నాట కూడా పాపులర్ అవుతోంది. అయితే ఈ లెజెండ్ శరవణన్ తమిళనాడులో రజనీకాంత్ అంత ఫేమస్. ఈయన తమిళనాడులో బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్. ది లెజెండ్ శరవణ స్టోర్ అధినేత ఈ శరవణన్ అరుళ్. ఈయన తండ్రి సెల్వరత్నం. ఇతను తన సోదరులు రాజారత్నం, యోగరత్నం, షణ్ముఖ సుందరములు కలిసి ఒక వీధిలో పెద్ద బట్టల షాప్ నడిపేవారు. వాస్తవానికి వీళ్ళు రైస్ మిల్ వ్యాపారం చేసేవారు. బియ్యం తమ మిల్లులో పట్టించి చెన్నై తీసుకొచ్చి అమ్మేవారు. ఆ వ్యాపారం బాగానే సాగేది. కానీ చెన్నైలో మంచి బట్టల షాపు పెట్టాలని రాజారత్నం భావించారు. దీంతో రంగనాథన్ స్ట్రీట్లో 1969 ఓ బట్టల షాపు పెట్టారు. అది కూడా చాలా చిన్నది. కానీ మంచి క్వాలిటీ బట్టలను తమిళనాడు కల్చర్కు అనుగుణంగా తక్కువ ధరకు అమ్మేవారు. వారి దగ్గర నాణ్యత బాగుంటుందని 10 ఏళ్లలోనే మంచి పేరొచ్చింది. అది కాస్త 3 అంతస్తుల్లో పెట్టేశారు. వీరి బట్టల షాపు చాలా కంగాళీగా ఉండేది. షాపు అందం కంటే కస్టమర్ సంతృప్తి ముఖ్యమని నమ్మేవారు ఈ శరవణ సోదరులు. వీరి తండ్రి పేరు మీదనే శరవణ స్టోర్స్ అని పేరు పెట్టారు. సరిగ్గా ఈ షాపు పెట్టిన సమయంలోనే ఈ లెజెండ్ శరవణన్ అరుళ్ పుట్టాడు. ఈయనే ఇప్పుడు మనం చూస్తున్న హీరో. ఇతను పుట్టిన తర్వాతే బాగా కలిసొచ్చిందని సోదరులు భావించారు. ఆ తర్వాత స్టోర్స్ని పెంచుకుంటూ వెళ్లారు. ఎంతలా అంటే తమిళనాడు మొత్తం 62 స్టోర్లను ఏర్పాటు చేసి ఏటా 200 కోట్లకు పైగానే లాభాన్ని అకౌంట్లో వేసుకుంటున్నారు. అయితే వీరికి పిల్లలు పుట్టిన తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఈ స్టోర్ ఎవరితో కూడా గుర్తుపట్టలేకుండా అందరూ కూడా శరవణ స్టోర్స్ అనే పేరును మాత్రం వదిలిపెట్టకుండా వాడేస్తూ ఉన్నారు. వాటి చివర్లో శరవణ స్టోర్స్ సెలవరత్నం అని, శరవణ స్టోర్స్ లెజెండ్ అని పేర్లు ఎలా మార్చుకొని తమిళనాడు మొత్తం మాఫియాలా తయారయ్యారు ఈ సోదరులు. ఏ సందులో చూసినా వీరి వ్యాపారమే కనిపిస్తోంది. ఒకప్పుడు బట్టలు మాత్రమే అమ్మేవారు. ఇప్పుడు ఫర్నిచర్ నుంచి ప్లాస్టిక్ డబ్బాల వరకు, కాస్మెటిక్స్ నుంచి గోల్డ్, డైమండ్ వరకు అమ్ముతున్నారు. కొన్ని షాపులు మాత్రం ఇంకా ఉమ్మడిగానే ఉన్నాయి. అయితే వీరి వ్యాపారం గురించి ఏ మాత్రం ఎవ్వరికీ పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఇచ్చిన మొత్తం రహస్యాలను మాత్రం చెప్పరు. అందుకే మీడియాకు కోఆపరేటివ్గా లేకపోవడంతో వారిని పట్టించుకోరు. కానీ లక్షల్లో యాడ్స్ రూపంలో పత్రికలు, టీవీలకు సమర్పించుకొని తమకు వ్యతిరేకంగా వార్తలు రాకుండా మాత్రం జాగ్రత్త పడతారనే పేరుంది. ఇక ఈ శరవణన్ స్టోర్స్లో శరవరత్నం కొడుకైన ఈ శరవణన్ అరుళ్ ది లెజెండ్ శరవణన్ స్టోర్స్ పేరుతో భారీగా షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేశాడు. తనకంటూ కొత్త పందాలో వ్యాపారాన్ని విస్తరించి మిగతా వారికంటే ముందున్నాడు. చూస్తూ ఉండగానే 5 ఏళ్లలోనే 100 కోట్ల వ్యాపారాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లెజెండ్ శరవణన్ మొదట్లో హీరోయిన్లతో ఫోటోలు దిగేవాడు. షాప్ ఓపెనింగ్స్లో హీరోయిన్స్తో మెరిసేవాడు ఈ లెజెండ్. ఆ తర్వాత యాడ్లో హీరోయిన్లు డ్యాన్సులు వేసిన తర్వాత ఆ యాడ్ చివర వచ్చి, మా షాపులో షాపింగ్ చేయండి, డిస్కౌంట్లతో పాటు ఆనందాలను మీ ఇంటికి తీసుకెళ్ళానని చెప్పేవాడు. అక్కడ సీన్ కట్ చేస్తే 2017 నుంచి ఏకంగా తమన్నా హన్సికలను పర్మనెంట్ మోడల్స్గా పెట్టుకుని, వారితో విగ్గు పెట్టుకుని, తెల్ల రంగు వేసుకుని స్టెప్పులేశాడు ఈ లెజెండ్. ఇతన్ని సోషల్ మీడియాలో యూత్ తెగ ట్రోల్ చేశారు. అయితేనే బ్యాడ్గా అయినా కామెడీగా అయినా పాపులారిటీ వస్తుందని ఆయన కూడా ఎక్కడా తగ్గలేదు. హీరోయిన్లతో డ్యాన్సులు వేస్తూ పెద్ద విగ్గు పెట్టుకుని రజనీకాంత్ స్టైల్లో ఫోజులు కొట్టేవాడైన తన ఇద్దరు కూతుళ్లతో మొదట్లో షాపులను ఓపెనింగ్ చేయించి ఆ తర్వాత తానే హీరోయిన్స్తో మెరిసేవాడు. మేల్ బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్స్కు మించి ఆయన తమిళనాట పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఆయన బట్టల నుంచి ఫర్నిచర్, హోమ్ అప్లయన్సెస్, ఫుట్వేర్, మొబైల్స్, సన్ గ్లాసెస్, పర్ఫ్యూమ్స్, జ్యువెలరీ, ఒకటేంటి సర్వం శరవణ స్టోర్స్లో దొరుకుతాయి. మా శరవణ అంటేనే షాపింగ్కి స్వర్గం అని పబ్లిసిటీ ఇస్తాడు. ఇక ఇది పక్కన పెడితే ఈయనకు 2 కూతుళ్ళు, 2 పెళ్లిళ్ళు అయ్యాయి. పెద్ద కూతురు పెళ్లికి ఆమె వేసుకున్న గోల్డ్ డ్రెస్ ఖరీదు 13 కోట్లని ప్రచారం జరిగింది. మొత్తం డైమండ్స్తో పొదిగింది ఫ్రాన్స్లో తయారు చేయించారు. దానికోసం ప్రత్యేకంగా టాప్ డిజైనర్స్ని పంపి చేయించారంటే ఆయన లెవెల్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక సంగీత్ నుంచి చివరి రిసెప్షన్ వరకు పెళ్లి కూతురు వేసుకున్న డ్రెస్సులన్నీ కోట్లలోనే ఉన్నాయి. ఇక రిసెప్షన్ కూడా స్టార్ హోటల్లో చేశాడు. ఈ వేడుకకు రజనీకాంత్, గాలి జనార్దన్ రెడ్డి, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు వచ్చారంటే అరుళ్ పేరు ఎలాంటిదో ఊహించుకోవచ్చు. ఇక వచ్చిన అతిథులకు ఒక్కొక్కరికి 6,000 రూపాయల ఖరీదైన భోజనం పెట్టించాడు. ఇక ఇవి కాకుండా డ్రింక్స్, విదేశాల నుంచి తెప్పించిన ఫ్రూట్స్తో కలుపుకుంటే 1 ప్లేట్కి 10,000 పైనే ఖర్చు చేశాడట. అయితే ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లెక్కలు అడగడంతో 2వ కూతురు పెళ్లిని కాస్త మీడియా హడావడి లేకుండా చేసేశాడు. 2కి మొత్తానికి పెళ్లిళ్ళు చేసేశాడు. కొడుకులు లేరు. అల్లుళ్ళు, కూతుళ్ళు వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటారు. దాదాపు 50 కార్ల వరకు ఈయనకు ఉన్నాయి. కొత్త కారు వస్తే ఇంటి ముందు ఉండాల్సిందే. ఇక ఇది పక్కన పెడితే 50 ఏళ్ల వయసులో ఆయనకు హీరో కావాలనిపించింది. డబ్బుంది, జనం గుర్తుపట్టేంత పాపులారిటీ ఉంది. అల్లుళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే మన లెజెండ్ తన పేరు మీదనే ఏకంగా 100 కోట్లతో సినిమా స్టార్ట్ చేశాడు. అంతెందుకు, ఫస్ట్ లుక్ పోస్టర్ను ఏకంగా మణిరత్నం, రాజమౌళి, సుకుమార్లను చెన్నై పిలిపించి మరీ లాంచ్ చేశాడు. ఈ ముగ్గురికి బాగానే ముట్ట చెప్పాడు.
అట్లుంటుంది మరి మన లెజెండ్ తోటి. దేన్నైనా సరే క్యాష్తో కొట్టి అలా దగ్గరకు తీసుకొచ్చుకుంటాడు ఈ లెజెండ్. హైట్ 5.4 మాత్రమే, కానీ కేజీ బరువు ఉండే విగ్ ఉంటుంది. నల్ల రంగైనా సరే తెల్ల కోటింగ్ వేసేస్తాడు. తల లావుగా ఉండి బాడీ పీలగా ఉంటుంది. అయినా సరే తనది రజనీ స్టైల్ ఫిజిక్ అంటాడు ఈయన. ఇక తెలుగులో మహేష్ బాబు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట. తమిళనాడులో విజయ్ అజిత్లను ఇష్టపడతాడు. ఇక ప్రస్తుతానికి వారి స్టైల్లో కటౌట్ కొంచెమే అయినా హై వోల్టేజ్ ఫైట్లు చేస్తున్నాడు. బాంబే నుంచి హీరోయిన్లను తీసుకొచ్చి హైట్ ఎక్కువైనా సరే హీరోన్న షూస్ వేసుకొని మరీ ఎరగదీస్తున్నాడు లెజెండ్ శర్వణన్. ఈయన నుంచి మనం ఒకటి నేర్చుకోవచ్చు, ఎవడు ఏమనుకున్నా పర్వాలేదు, నవ్వినా పట్టించుకోవద్దు, నచ్చిన పని ఇష్టమైన పని చేసుకుంటూ పోవాలంతే, లేదంటే మనం వెనకబడిపోతాం. తాను హీరో అవుతానంటే తన ఇంట్లో వద్దన్నారు, కానీ నాకు నచ్చింది నేను చేస్తాను, నా డబ్బులు పెట్టుకునే నేను ప్రేక్షకులకు దగ్గర కావాలనుకుంటున్నాను, జీవితం ఒక్కటే, నేను సినిమా తీస్తే ఎంతోమందికి పని దొరుకుతుందంటారు ఆయన. ఏదైతేనేం, ట్రైలర్లో ఆయన ఎలా ఉన్నా ట్రైలర్లో మాత్రం భారీగా ఖర్చు కనిపించింది. మొత్తానికి వ్యాపారంలో మాత్రం సూపర్ హిట్ అయ్యాడు. సినిమా ఫీల్డ్లో ఆయన హిట్ కాకపోయినా తాను కూడా ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నాడు లెజెండ్ శర్వణన్. ఇక పాన్ ఇండియా రేంజ్లో లెజెండ్ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాడు శర్వణన్. డబ్బులు పోతే సంపాదించుకుంటాం, పేరు కావాలంటాడు ఆయన. ఏదైతేనేం, జనం చూసినా చూడకపోయినా నా సినిమాలు మాత్రం వస్తూనే ఉంటాయని కూడా చెబుతున్నాడు. ప్రపంచాన్ని కాపాడే సైంటిస్ట్గా లెజెండ్ శర్వణన్ ఏకంగా రోబోలో రజనీకాంత్ లాంటి కథను ఎంచుకున్నాడు. మరి మనకు లెజెండ్ అంటే బాలయ్య గుర్తొస్తాడేమో, కానీ తమిళనాడుకు మాత్రం లెజెండ్ అంటే గుర్తొచ్చేది ఈ శరవణన్ అరులే. మరి ఈ లెజెండ్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.